गणपतिगु हवामहे कविक्रवस्तम ज्येष्ठराज ब्रह्मणाम ब्रह्मणस्प आन शुण्वन्नभिदसादनमं श्रीमहागणाधिपत नमो नम धीनाम सरस्वतीवाजेवाजिनी श्री धीना श्रीमहासस्वत नमो नम आदि सोमाय मंगलाय बुधा चुर शुक्रशनेश्च राहवे केतवे नम प्रेक्षकुलभोदय ఈరోజు మార్చి పదిహేడో తేదీ బుధవారం గోచారఫల తలుపుతాం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శారవరి నామ సంవత్సరం ఉత్తరాయణం శశిర రతు ఫాల్గున మాసం శుక్లపక్షం చవితి రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు ఉంది భరణి నక్షత్రం పూర్తిగా ఉంది వర్జ్యం సాయంత్రం నాలుగు ముప్పై రెండు నిమిషాల నుంచి ఆరు గంటల ఆరు నిమిషాల వరకు ఉంది అమృతఘడిలో రాత్రి మూడు గంటల పదమూడు నిమిషాల నుంచి నాలుగు గంటల యాభై నిమిషాల వరకు ఉన్నాయి అలాగే ఈరోజు విజయవాడకు సూర్యోదయం ఆరు గంటల పదకొండు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ఏడు నిమిషాలకు ఈరోజు సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి రాత్రి ఒంటి గంటకు సమయం పది గంటలకు సమయం అనుకూలంగా ఉంది రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి రాత్రి ఏడు గంటలకు సమయం అనుకూలంగా ఉంది ఈ రోజున పగలు పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంది ఇప్పుడు మనం పన్నెండు రాసుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం ప్రధానంగా ఇవాళ చవితి బుధవారం భరణి నక్షత్రం ఒక చిన్న విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోండి నేటి రోజుల్లో అందరూ కూడా పంచాంగంలో తారాబలం చూడడం వస్తే ముహూర్తాలు పెట్టేసుకుంటూ ఉంటున్నారు కొంతమందికి మాకు మా గురువారం సెంటిమెంట్ అండి మేము గురువారం నాడు ఏ కార్యక్రమం చేస్తుంటాం అని చెప్పేసి ఒక భగవంతుడి పేరు చెప్పడం మాకు ఇది సెంటిమెంట్ అంటూ ఉండడం చెప్తున్నారు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ సెంటిమెంట్లు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఇష్టదేవాలని అనుసరించి దాని తగ్గట్టు కార్యక్రమాలు చేసుకోవడానికి శాస్త్రం అనవసరం ఇంకా మీకు గురువారం ఇష్టమైతే దానికి తగ్గట్టుగా కార్యక్రమాలు తీసుకోవడం మీకు బుధవారం ఇష్టమైతే దానికి తగ్గట్టుగా కార్యక్రమాలు చేసుకోవడం అలాంటివి కనుక మా గురువు గారు ఆచరించారు వాళ్ళ గురువుగారు ఆచరించారు ఇవన్నీ కూడా పిచ్చి పిచ్చి విషయాలు మీ గురువు గారు అనే ఆయన శాస్త్రం కాదు వాళ్ళ గురువుగారు అనే ఆయన శాస్త్రం కాదు శాస్త్రం అంటే అందరికీ ఒకటే రకంగా ఉండాలి ఇవి ఇవాళ సమాజంలో బాగా పెరిగిపోయినాయి నాకు మంగళవారం సెంటిమెంట్ అండి నాకు ఆంజనేసం అంటే బాగా ఇష్టం నేను మంగళవారం నాడు పెళ్ళిళ్ళకి సంబంధించిన కార్యక్రమాలు చేస్తాను అంటాడు కూడా ఎవరు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవడానికి శాస్త్రం ఒప్పుడు శాస్త్రం అంటే వ్యవస్థను ఒకే విధంగా నడిపించడం కోసం వచ్చింది అందులో భాగంగానే ఒకవేళ రేపటి రోజు చూద్దాం పంచమి మంచి రోజు గురువారం మాకు ఇష్టమేమో మాకిష్టం అలాగే మాకు రేపు ఏదైనా కార్యక్రమం చేద్దాము అనుకుంటారేమో ఇవాళ భరణి నక్షత్రం రేపు కృత్తిగా నక్షత్రం శాస్త్రవాక్యం ఏమిటి భరణి నక్షత్రం అనేది యమ నక్షత్రం కృత్తిగా నక్షత్రం అనేది అగ్ని నక్షత్రం వీటిల్లో కనుక పనులు ప్రారంభం చేస్తే భ్రష్టుపడతాయి అని చెప్పి శాస్త్రం చెప్తూ ఉంటుంది మరి ఈ నేపథ్యంలో మనం ఏం చేయాలి మనం ఏం చేయాలి ఖచ్చితంగా భరణి నక్షత్రం రోజున కృత్తిగా నక్షత్రం రోజున ఎటువంటి శుభ కార్యక్రమాలు చేసుకోకూడదు తెలుసుకోండి శాస్త్రం తెలుసుకుని వెళ్ళడం అనేది చాలా విశేషం మనకు లా తెలియకపోవడం అనేది నేరం అని చెప్తూ ఉంటారు ఏదో ఇంగ్లీష్లో కూడా సమయం చెప్తూ ఉంటారు ఇంగ్లీష్ ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఏ క్రైమ్ అని ఆ టైప్లో ఇక్కడ లా తెలియకపోతే న్యాయశాస్త్రం తెలియకపోతే ఎట్లాగా అది చట్టపరంగా దోషం అవుతుందో అలాగే శాస్త్రం తెలియకుండా శాస్త్రాన్ని వాడుకోవడం కూడా తప్పే అవుతుంది శాస్త్రం గురించి తెలుసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంటుంది లేదా నమ్మకమైనటువంటి నువ్వు గురువు దగ్గరికి వెళ్ళాలి ఆ గురువులు ఇష్టం చెప్పడం మూలంగా వ్యవస్థ తప్పుబడుతోంది వాటి రోజున భరణి నక్షత్రం కృత్తిగా నక్షత్రం ఆ తర్వాత ఆరుద్ర నక్షత్రం ఆ తర్వాత మళ్ళీ వెంటనే ఆశ్రేష నక్షత్రం మఘ తర్వాత మగ పెళ్ళికి ఒకదానికి వాడతారు పుబ్బ నక్షత్రం అలాగే విశాఖ నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం అలాగే పూర్వాభద్ర నక్షత్రం ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాలు చేయడానికి వాడరు ఇవి తెలుసుకోవాలి తిథివార నక్షత్ర యోగ కరణాలతో కూడుకుని ఇక్కడ వ్యతిపాత గండ అతి గండ షూల ఇట్లాంటి యోగాల రోజున కూడా ఇటువంటి శుభకార్యక్రమాలు చేయరు ఇవి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పంచాంగంలో ఒక ముప్పై పేజీల్లో నలభై పేజీల్లో చిన్న చిన్న విషయాలు రాస్తారు సూక్ష్మంగా రాస్తారు దాంతో శాస్త్రం అయిపోలా ఎన్నాళ్ళు చదివినా చదివినా తరగనటువంటి శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం ఒకటే అటువంటి శాస్త్రాన్ని ఆ ముప్పై పేజీల్లో చిన్న పట్టుకిచ్చి అశ్విని నక్షత్రం వాళ్ళకి సరిపోయే నక్షత్రాలు భరణ నక్షత్రం వాళ్ళకి సరిపోయే నక్షత్రాలు రాశారని చెప్పి వాటిని తీసుకుని మీరు శుభకార్యాలకు వెళ్ళకండి అది చాలా దోషం అవుతాయి తర్వాత ప్రమాదం అవుతాయి ఆ పంచాంగాల్లో ఉన్న మ్యాటర్ కేవలం ఒక చిన్న గైడెన్స్ మాత్రమే అది వాళ్ళు వాళ్ళ వ్యాపార విషయంగా వాళ్ళు మార్కెట్ని టచ్ చేయడం కోసం రాసేటువంటి అంశాలు వాటితో ఏమి పూర్తవవు అది తెలుసుకోండి తెలుసుకుని మీరు ప్రవర్తించుకోండి లేకపోతే చాలా ప్రమాదంలో పడే అవకాశం ఉంది అలాగే మా గురువు గారు ఆచరించారు మాకు ఇష్టదైవం మా ఇష్టమైన రోజు ఇవన్నీ కూడా శాస్త్రానికి కాదు వ్యవస్థ ధర్మాలు పాడైపోయే అవకాశం ఉంది శాస్త్రాన్ని నమ్మేమా జ్యోతి శాస్త్రాన్ని నమ్మేమా పూర్తిగా తెలుసుకోండి నేను కూడా అందుకోసమే వీళ్ళందరూ జ్యోతిష్ శాస్త్ర విషయాలను ఇక్కడ ప్రస్తావన చేశారు రెండు సార్లు కంప్లీట్గా ముహూర్త శాస్త్రాన్ని మొత్తాన్ని గోచార ఫలితాల్లో చెప్పుకుంటూ వచ్చాను మళ్ళీ ప్రారంభం చేయాలని చెప్పి కోరిక కలిగి వాళ్ళు దీంతో ప్రారంభం చేస్తున్నాను ప్రతిరోజు కొన్ని కొన్ని ముహూర్త విషయాలు సాంప్రదాయ విషయాలు తెలుసుకుందాం మళ్ళీ సాధారణంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయాల్ని అర్థమైందా అలాగే ఇక్కడ ఈ ముహూర్త శాస్త్ర విషయానికి సంబంధించి మా ఇంటి ఆచారం మా గురువు గారి ఆచారం మా ఇష్టదేవ ఆచారం అని చెప్పకండి వ్యవస్థ వ్యవస్థగా అడవాలి నమ్మే వాళ్ళే గోచార ఫలితాలు వింటారు గోచార ఫలితాలు వినేవాళ్ళు ఇట్లాంటి శాస్త్ర విషయాలు కూడా తెలుసుకుంటే బాగుండుగానే ఉద్దేశంతో తెలియజేస్తున్నాం ఇక ఇవాళ రోజున ఉన్నటువంటి గోచార ఫలితాలు తెలుసుకుందాం మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజున దైనందిన కార్యక్రమాలని కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది వృషభ రాశి ఈ వృషభ రాశి వాళ్ళకి ఈరోజున అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితం గడుస్తుంది అయితే చిన్న చిన్న అవాంతరాలు కూడా పక్క పక్కన నడుస్తూ ఉంటాయి కానీ సరి చేసుకోగలుగుతారు ఆర్థిక విషయంలో వాహనాల విషయంలో రుణ సంబంధమైన విషయాల్లో ఆరోగ్య విషయాల్లో చిన్న చిన్న సమస్యలు వస్తాయి సరి చేసుకుంటారు మళ్ళీ యథావిధిగా మీ కార్యక్రమాలు మీరు పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం కూడా వస్తుంది మిథున రాశి వేగంలో రాహు కుజులు అష్టమంలో గురువులు మూలంగా చిన్న చిన్న సమస్యలు వస్తాయండి కానీ అది అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లే ప్రయత్నంలో మీరు చేసే ప్రయత్నాలకి మంచి సలహాలు కూడా వస్తాయి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి ఎక్కువ అవుతుంది ఆర్థిక కార్యకలాపాలు ఖర్చులు నియంత్రించుకునే విషయం వీటిల్లో మీ పట్టు మాత్రం సరిగ్గా సాగదు అలాగే నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు ఆర్థిక ఆరోగ్య విషయాలు విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వీటిల్లో కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో సంచారం చేయమని చెప్పి సూచిస్తూ కర్కాటక రాశి ఈ రోజున కర్కాటక రాశి వాళ్ళు అన్ని పనులు కూడా చాలా తెలివిగా ఓర్పుగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు గ్రహచారం బాగా అనుకూలంగా ఉంది క్రమంగా ఇంకా అనుకూల స్థితి పెరిగే అవకాశం ఉంది శుభ ప్రయాణాలు శుభవార్తలు వినడం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళడం మంచి జీవనం చేయడం మంచి ఫలితాలు పొందడం జరుగుతూ ఉంటుంది అన్ని విధాలా కూడా సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంటుంది సింహరాశి ఈ రోజున సింహరాశి వాళ్ళు వాళ్ళ వాళ్ళ పనులన్నీ కూడా తెలివిగా ఓర్పుగా పూర్తి చేసుకుంటారు స్నేహపూర్వకంగా అందరితోనూ కూడా కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి కుటుంబ విషయాలు బాగుంటాయి ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది కన్యారాశి రోజున నా అందరితోనూ స్నేహపూర్వకంగా పెరుగుతారు కలహాలకు దూరంగా ఉంటారు ఉద్యోగ వ్యాపార విషయాలను సానుకూలం చేసుకుంటారు భవిష్యత్తు మీద ఆశ జనించే విషయంలో మీకు అనుకూల స్థితి పెరుగుతుంది కార్యకలాపాలు విజయవంతమవుతాయి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి కుటుంబ సభ్యులతో ప్రోత్సాహకరమైన వాతావరణం నెలకొని ఉంటుంది తులారాశి మంచి జీవనం సాగిస్తారు మంచి ఫలితాలు పొందుతారు దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి కుటుంబ విషయాలు బాగుంటాయి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి వృష్టికి రాశి కలహప్రదమైన వాతావరణానికి దూరంగా ఉండండి అయితే శుక్ర గురువుల యొక్క సంచారం దృష్ట్యా ఈరోజున ఎటువంటి సమస్యలు ఉండవు అలాగే కుటుంబ విషయంలో ఆర్థిక విషయంలో ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్తగా కనబరచాలి ధనురాశి గ్రహస్థితి బాగా అనుకూలంగా ఉంది శుక్రుడు యొక్క సంచారం ఇంకా అనుకూలంగా మారింది మీకు బాగా అనుకూల స్థితి పెరుగుతుంది క్రమక్రమంగా విజయవంతమైన ఫలితాలు బాగా అందుకుంటారు దైనందిన కార్యక్రమాలు కుటుంబ విషయాలు నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా సక్సెస్ఫుల్ రిజల్ట్స్ బాగా తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి ఈరోజు రోజున అన్ని విధాలు కూడా కొంచెం జాగ్రత్త పాటిస్తూ ముందుకు వెళ్ళమని చెప్పి సూచించాం కదా ఆ మకర రాశి వాళ్ళు ఈరోజున అవకాశం కుదిరితే కనుక ప్రాతకాలంలో స్వామి వారికి పదకొండు ప్రదక్షిణాలు చేసి మీ యాక్టివిటీలోకి వెళ్తే బాగుంటుందని చెప్పి సూచిస్తున్నాం అలాగే ఇక్కడి నుంచి తృతయంలో శుక్రుడు సంచారం చేస్తున్నారు అందువలన కొత్త వ్యవహారాలు చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించమని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి ఈ రోజున వాళ్ళ కార్యక్రమాలను కూడా చాలా విజయవంతంగా నడుస్తూ ఉంటాయి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి కుటుంబ విషయాలు బాగుంటాయి ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి విదేశీ నివాస ప్రాణం ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది మీనరాశి ఈ మీనరాశి వాళ్ళు ప్రతి పనిలోనూ కూడా విజయవంతమైన ఫలితాలు అందుకుంటారు దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి కుటుంబ విషయాలు బాగుంటాయి ఉద్యోగ విషయాలు బాగుంటాయి వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి విజయవంతమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్లే అవకాశం ఉంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయన మార్గేన మహేన్మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాస్తమస్తూ ఓం ద